మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పిల్ల నువ్వులేని జీవితం సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టి వరుసగా సినిమాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. రిజల్ట్ తో సంబంధం లేకుండా తన అభిమానులను అలరిస్తున్న ఈ హీరో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇటీవల 9 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తన కంబ్యాక్ మూవీ విరూపాక్షతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న తేజ్ ప్రస్తుతం గాంజా శంకర్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. దీంతో పాటు పలు సినిమాలను లైనప్ లో కూడా పెట్టాడు. ఈ నేపథ్యంలోనే తన అభిమానులతో #ASKSDT అనే హ్యాష్ట్యాగ్ తో తాజాగా చిట్చాట్ నిర్వహించాడు. పలువురు అభిమానులు తనను ప్రశ్నించగా, మీ సినిమాలలో మీకు చాలా సంతృప్తినిచ్చిన పాత్రలు ఏంటని ఓ ఫ్యాన్ అడిగాడు. దీనికి సమాధానంగా చిత్రలహరి, రిపబ్లిక్ సినిమాల్లోని పాత్రలు తనకు చాలా సంతృప్తినిచ్చాయని పేర్కొన్నాడు. అయితే రిపబ్లిక్ స్పెల్లింగ్ రెలబ్లిక్ అని తప్పుగా పడింది. వెంటనే దీనిపై మరో నెటిజన్ సెటైరిక్ గా స్పందించాడు. అది రిలబ్లిక్ కాదురా, రిపబ్లిక్. ఎప్పుడైనా స్కూల్కెళ్లావా అని హీరోకి ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టాడు. ఈ వ్యాఖ్యలపై తేజ్ వెంటనే స్పందించాడు. తాను స్కూల్కి వెళ్లానని, అక్కడ తనకు గౌరవం నేర్పించారని, మీ స్కూల్లో నీకు నేర్పించలేదా, నేర్పించకపోతే నేర్చుకో అని ఘాటుగా బదిలిచ్చాడు. దీనికి సదరు నెటిజన్, నన్ను క్షమించన్నా, నీవు రిప్లై ఇవ్వవేమో అని ఇలా రాశాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని రాసుకొచ్చాడు. దీనిపై మరికొందరు అభిమానులు స్పందించారు. ఇలా వ్యక్తిగతంగా మాట్లాడడం కరెక్ట్ కాదు బ్రదర్ అని బదులిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.